కోసలమ్మ సంస్కృతి భాషలోని రామాయణాన్ని 5 రోజులలో తెలుగులోకి అనువదించి తొలి మహిళా కవి కుమ్మరి సామాజిక వర్గానికి చెందినవారని అభివర్ణించారు. మొల్లమామని ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్కాజ్గిరి దయానంద్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగిరిపెట్టి వీరయ్య, కాసుల వెంకటేష్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఉపాధ్యక్షులు మల్లేశ్వర్, ప్రధాన కార్యదర్శి బస్వాపురం కృష్ణ, మంచాల్ యాచారం, అబ్దుల్లాపూర్ మెట్ కుమ్మరి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో మొల్లమామ జయంతి సందర్భంగా మొల్లమామ చిత్రపటానికి కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం నియోజకవర్గం అధ్యక్షులు గణేష్ పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. మొల్లమామ సంస్కృతి భాషలోని రామాయణాన్ని 5 రోజులలో తెలుగులోకి అనుసంధానించి తొలి మహిళా కవి కుమ్మరి సామాజిక వర్గాలకి చెందిన వారని మరి ఒక కుమ్మర సంఘానికి అసలు ఆయన ఎంత సేవ చేస్తుండో, మరి అట్లాంటి సేవ చేసే నాయకుడు మన దగ్గరలోనే ఉన్నాడు అన్న మల్కాజ్గిరి దయానందన గారికి మరి పేరు పేరు కంపెనీ నుంచి ఇచ్చేసినటువంటి మరి అందరికి వీరన్న గారికి మరి వెంకటేశ్వర గారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం నిర్వహించినందుకు మరి మా అమ్మారాన్ని ముందుంచి ఇచ్చేసిన పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మొల్లమామ విగ్రహాన్ని మరి అందరి సమక్షంలో మన ఇబ్రహీంపట్నం కట్ట మీద పెట్టాలని పైన సంవత్సరం అనుకును. దానివల్ల మన కరోనా వచ్చేసి మన కార్యక్రమం చేయలేక కలవలేకుండా కొన్ని సందర్భాల్లో వెనుకబడ్డాము. కాబట్టి రీసెంట్ గానే మరి మన మండలం కమిటీలను తీసుకొని గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మరి మాకు మా కుమ్మరం మొల్లమామ మాకున్న ఒక మాకు కూడా ఒక ప్లేస్ కావాలని ఇబ్రహీంపట్నం కట్ట మీద ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. దానికి కూడా ఒక 50 మంది కుమ్మర సంఘం నుంచి పోయి ఎమ్మెల్యే గారిని కలిసి ఆ విషయం చెప్పడం జరిగింది. తను కూడా మరి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దానికోసం కూడా సానుకూలంగా కొద్దిగా మంచిగానే స్పందించినాడు. మరి మన త్వరలోనే ఎక్కడనేది ప్లేస్ కూడా చూపిస్తానన్నాడు. అదేవిధంగా మరి మంచాల కమిటీ నుంచి మంచాల మన ఆగపల్లిలో కూడా వాళ్ళు అక్కడ ఒక ప్లేస్ చూసుకొని అక్కడ దిమ్మ కూడా కట్టడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఆ దిమ్మని కొద్దిగా మన కృష్ణ గారు ఆపమని చెప్పారు. కాబట్టి నెక్స్ట్ మన మొల్లమామ విగ్రహాన్ని నిర్వహించుకోవడం ఇలా ఫోటోతో కాకుండా విగ్రహంతో నిర్వహించడం కోసం మన జిల్లా అధ్యక్షులు ఆనందన్న గారి సహకారంతో ముందుకెళ్లి మరి ఆగపల్లిలో ఏదో ఒక రోజు డిసైడ్ చేసి ప్రతిష్ట ప్రోగ్రామ్ కు అది అయ్యే అది ముందుగా చేసుకొని మరి అందరి సహకారంతో వచ్చే మరి మార్చి కల్లా మన అందరి సహకారంతో గౌరవ ఎమ్మెల్యే గారు మరి మనకు మన కుమ్మరులను గుర్తించి మరి మన కుమ్మరుల ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 20,000 ఓట్లున్నాయి మరి మమ్మల్ని గుర్తించి మరి మా కుమ్మర సంఘానికి ఏకైక ఒక మొల్లమామ విగ్రహానికి తను కూడా మాకు జాగ్రత్త చూపించి ఒక విగ్రహాన్ని పెట్టుకోవడం కోసం అవకాశం కల్పించిన గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసుకుంటూ మరి వచ్చే సంవత్సరం కల్లా అందరి సహకారంతో మరి ఎమ్మెల్యే సహకారంతో మన విగ్రహాన్ని నిర్వహించుకోవడం కోసం మీ అందరం మనందరం సహాయశక్తులతో కష్టపడి మరి వచ్చే సంవత్సరం ఆ రకంగా చేసుకొని మన భోజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుందాము. మరి ఇక్కడ ఫోటో పెట్టుకొని చేయబట్టి గత 3 సంవత్సరాలు చేస్తున్నాం. కాబట్టి మనందరూ కూడా ఇక్కడ విగ్రహానికి ఇట్లా అంటే 10,000, 5,000 ఈ రకమైన డొనేషన్లు కూడా చేసిన మన కుమ్మరులు అందినందుకు అడగడం మన కుమ్మరం మనమే చేసుకున్నామని చెప్పేసి మండల ప్రెసిడెంట్ కూడా 10,000, 10,000, 20,000 ముందుకు వచ్చినారు. అదే స్థాయిగా మన కుమ్మర పెద్దలు కూడా మనకు మనమే పెట్టుకుందామని చెప్పి డబ్బు రూపకంగా కానీ మన ఖర్చులు మనమే పెట్టుకుందామని చెప్పేసి ముందుకు వచ్చారు. ఆ సంవత్సరం ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇట్లాంటి మొల్లమామ విగ్రహ మొల్లమామ జయంతి మళ్ళీ ఇంకెన్నో సార్లు మనం ఘనంగా జరుపుకోవాలి. మరి దీనికి సహాయ సహకారాలు మన ఆనందన్న గారి సహాయ సహకారాలు ఉండాలని చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇంతమంది వచ్చి ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కుమ్మరా.